నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ ఫేర్స్కి స్వాగతం ఇవాళ కొటేషన్ ప్లేస్లో ఒక కర్వ్ గురించి చూద్దామండి డన్నింగ్ క్రూజర్ ఎఫెక్ట్ అంటున్నాం డన్నింగ్ క్రూజర్ ఎఫెక్ట్ అంటే ఏంటి కాంపిటెన్స్ లెవెల్కి అంటే మనకున్న స్కిల్ క్యాపబిలిటీ లెవెల్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మధ్యలో ఉండేటటువంటి గ్రాఫ్ అనమాట మనము ఇన్కాంపిటెంట్ అంటే మనకు దాని గురించి ఏం అవేర్నెస్ లేదు అన్నప్పుడు కూడా చాలామంది కాన్ఫిడెంట్గా ఉంటారు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మనకు బాగా తెలుసు కానీ కొంత కొంత తెలిసిన వాళ్ళకి అంటే ఏమీ తెలియదు కొంత కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళకి యావరేజ్ పర్సన్స్కి కాంపిటెన్స్ లెవెల్స్ యావరేజ్గా ఉంటాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అదే కాంపిటెన్స్ ఎక్కువ ఉంది అంటే దాంట్లో బాగా స్కిల్డ్ పర్సన్ అనుకుందాం వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువే ఉంటాయి సో ఈ ఎఫెక్టే డాన్ ఇంక్రూజర్ ఎఫెక్ట్ అని అంటారు అందుకే కొంతమంది ఏమీ తెలియకపోయినా మాకు అన్నీ తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా అది దీనివల్లే అనమాట సో ఇక్కడ ఉంటేనే ప్రాబ్లం కొంత తెలిసిన ఏమీ తె మనకు తెలియదు చాలా ఉందని వాళ్ళకి తెలుస్తుంది అందుకే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి వీళ్ళకంటే మనకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కాంపిటెన్స్ లేదు ఇన్కాంపిటెంట్ కాబట్టి మాకు తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటారు అంతే తెలియకపోయినా రైట్ మరి ముందుగా నేను ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత వాళ్ళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం పోర్ట్ సెడ్ అన్నటువంటిది వన్ ఆఫ్ ది ఎంట్రీ పోర్ట్స్ దేనికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ రూట్ దగ్గర అంటున్నారు మరి ఇది ఏ కంట్రీలో ఉంది పోర్ట్ సెడ్ అనేటటువంటిది నిన్న మనం ఏ ఆర్టికల్ చదువుకున్నాం ఇలాంటి పోర్ట్స్ లేదా షిప్పింగ్ దీని గురించి ఏదైనా చదువుకున్నామా చదువుకున్నాం ఏది ఇరాన్కి సంబంధించినటువంటి ఒక షిప్ని రెడ్ సీ ప్రాంతంలో ఇజ్రాయెల్ అనేటటువంటిది అటాక్ చేయించినట్టుగా చెప్పారనమాట కదా కన్ఫామ్గా తెలియదు ఇజ్రాయెల్లా కాదా అని బట్ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ అని చెప్తుంది మరి రెడ్ సీ గురించి చదువుకున్నప్పుడు రీసెంట్గా మనం సూయజ్ క్రైసిస్ గురించి కూడా చదువుకున్నప్పుడు ఈ పోర్ట్ ఐడియా ఉంటుంది ఈ పోర్ట్ అనేది మెడిటరేనియన్ సీ నుంచి మరి సూయజ్ కెనాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రీ పోర్ ఎంట్రీ పోర్ట్గా పోర్ట్ సెడ్ అనేటటువంటిది ఉంటుంది అంటే ఏ కంట్రీలో ఉన్నట్టు ఈజిప్టేనా సో ఆన్సర్ ఏ అనమాట నెక్స్ట్ చూడాలి లోక్ అదాలత్స్ లోక్ అదాలత్స్ అనేటటువంటివి ఫాస్ట్గా జస్టిస్ డెలివరీ చేయాలి కానీ ఎఫిషియంట్గా కూడా ఉండాలి ఆ ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాం సార్ దీనికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది తప్పో చెప్పాలి మన వాళ్ళు ఏది కరెక్టో అని ఆన్సర్ చేశారు కొంతమంది కమెంట్స్లో ఆన్సర్స్ చేసిన వాళ్ళు ఏది ఇన్కరెక్టో చెప్పమని క్వశ్చన్ అండి చూడాలి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటటువంటిది లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కలిసి నల్సా మరియు మిగిలిన లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ లోక్ అదాలత్స్ని కండక్ట్ చేస్తాయనా కాదా ఎస్ రెండోది ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంలో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏది లోక్ అదాలత్స్ ప్రొవైడ్ చేసేటటువంటిది ఇన్ఫార్మల్గా చీప్ అండ్ ఎక్స్పెడిషియస్ ఫాస్టర్ జస్టిస్ని కల్పిస్తుంది కామన్ పీపుల్కి అవునా కదా ఎస్ ఇది రెండు కరెక్టే సో ఇక్కడ ఇన్కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది మన వాళ్ళు సి అని బెటర్ చాలామంది సో కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అన్న పదాలని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదివిపెట్టుకోవాలి నెక్స్ట్ గవర్నన్స్ ఇష్యూస్కి సంబంధించి పోలీస్ రిఫార్మ్స్ అన్న కంటెక్స్ట్ సంబంధించింది ఇక్కడ ఏమన్నారంటే అనిల్ దేశ్ముఖ్ ఈయన మహారాష్ట్రకి సంబంధించి మన చి మహారాష్ట్ర యొక్క హోమ్ మినిస్టర్ అనమాట ఇంతకుముందు హోమ్ మినిస్టర్ ఆయన రిజైన్ చేశారు అయితే ఈ వ్యక్తి మమ్మల్ని కరప్షన్ చేయమంటున్నారు అని చెప్పేసి మహారాష్ట్రకి సిపిగా కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేసిన వ్యక్తి హోమ్ మినిస్టర్ మీదనే అక్యూజేషన్స్ చేశారు దాంతో సిబిఐ ఎంక్వైరీని ఆర్డర్ చేశారు సిబిఐ ఎంక్వైరీ అనేది సెంటర్ చేపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తుంది సిబిఐ ఆర్డర్ని ఆపేయండి అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ కోరింది కానీ సుప్రీంకోర్టు అదేమీ లేదు సిబిఐ ఆర్డర్ని ఆపేది ఏమీ లేదు జస్టిస్ అనేటటువంటిది రావాలి ప్రజలకు నమ్మకం అనేది ఉండాలి కదా ట్రస్ట్ అనేది ఉండాలి కదా మరి మహారాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన హోమ్ మినిస్ట్రీ అయినప్పుడు మీరు మీరే ఎంక్వైరీ వేసుకుంటే ఏ విధంగా ట్రస్ట్ ఉంటుంది సెంట్రల్ ఏజెన్సీ చేయనివ్వండి ఏమవుతుంది అన్నట్టుగా చెప్పింది మరి ఈ ఇష్యూ ఏంటో ఒకసారి బ్రీఫ్గా చూసేద్దామా అసలు ఇది ఒక స్టోరీ లాగా చూద్దామండి మనకి ఏమైంది ముఖేష్ అంబానీ సో అంబానీ సో ఆయన యొక్క హౌస్ ఇది ఆ హౌస్ దగ్గర ఒక స్కార్పియో వెహికల్ అనేది కొద్ది గంటల సేపు ఆగునింది దాన్ని అక్కడ చెక్ చేయగా దాంట్లో బాంబ్ జిలెటిన్ స్టిక్స్ అనేవి లభించాయన్నమాట దాంట్లో ఒక లెటర్ కూడా ఉంది సో ఒక గ్రూప్ అనేటటువంటిది మేమే దీనికి ట్రై చేశాము అన్నారు సరే అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేశారు అది పెద్ద ఇష్యూ అయింది సో సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఇదంతా ఇష్యూ అయింది అయితే మహారాష్ట్రాల పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మహా వికాస్ అంగ్ది అలియన్స్ అనేటటువంటిది అక్కడ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ శివసేన పార్టీ ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి కొయిలీషన్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేశారు అక్కడ మామూలుగా అయితే ఇండివిజువల్ పార్టీ వైజ్గా చూస్తే బీజేపీకి ఎక్కువ ఎక్కువ సీట్స్ వచ్చినాయి ఎక్కువ సీట్స్ వచ్చినా వీళ్ళందరూ కలవడంతో మెజారిటీ రాలేదు ఎక్కువ వచ్చేయడం మెజారిటీ రాలేదు సో వీళ్ళందరూ కలిసి మెజారిటీని తీసుకొని వచ్చి వీళ్ళు ఒక గవర్నమెంట్గా ఫామ్ చేశారు ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ హౌస్ ఇది ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ఎంక్వైరీ అన్నారు దాంట్లో ఇక్కడ సచిన్ వాజే అనే వ్యక్తి కనిపిస్తున్నారా ఈ సచిన్ వాజే యొక్క రోల్ ఉంది అని చెప్పారు ఇన్వెస్టిగేషన్ అన్నారు అటువంటి టైంలో ముంబైకి సిపిగా ఉన్నటువంటి పరమ్వీర్ సింగ్ సో ఈయన్ని డి డి ప్రమోషన్ అంటారు అంటే అక్కడున్న పొజిషన్ కంటే ర్యాంక్ సేమే బట్ వేరే ఏదో సర్వీస్కి మార్చారు ట్రాన్స్ఫర్ చేశారు దాంతో ఈయన ఏమన్నారు అసలు ఈ ట్రాన్స్ఫర్ చేశారు ఈయనే మాకు కరప్షన్ చేయమని చెప్పేది అనిల్ దేశ్ముఖ్ అనే అతను హోమ్ మినిస్టర్గా ఉన్నారు మహారాష్ట్రకి ఈయనే కరప్షన్ చేయమని చెప్పారు చెప్పారు మాకు అని చెప్పి అలిగేషన్ వేశారు ఈ సచిన్ వాజే ఇతనికి ఈ పర్టికులర్ బాంబ్ కేసులో రోల్ అనేటటువంటిది ఉంది దీంట్లో ఎవిడెన్స్ని కూడా మాయం చేశారని చెప్పి ఇతనేమో సస్పెండ్ చేశారు ఇతనేమో ట్రాన్స్ఫర్ చేశారు సిచ్యువేషన్ అలా ఉంది అప్పుడు ఈ పరమ్బీర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ముందు నుంచి చెప్పకుండా చూడాలి ముందు నుంచి మనం కరప్షన్ చేయండి నెలకి వెయ్యి కోట్లు నెలకి వంద కోట్లన్నా సంపాదించాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఎప్పటిప్పటి నుంచో ఇప్పుడు అతన్ని ప్రమోట్ చేయగానే లేదా వేరే పోస్టింగ్కి మార్చగానే కంప్లైంట్ చేయడం అనే దాన్ని క్వశ్చన్ చేశారు అయినా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదిగో దీనికి సంబంధించిన కేసుని టేకప్ చేయాలి అన్నారు ఇప్పుడు పాలిటిక్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే ఇదిగో ఈ కేసు అనేటటువంటిది గవర్నమెంట్కి సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూ సో ఈ పర్టికులర్ ఎంటైర్ సిచ్యువేషన్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది సిబిఐ అనేటటువంటి సుప్రీంకోర్టే ఇంతకుముందు ఇది ఒక కేజ్డ్ ప్యారెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది వింటుంది సో వీళ్ళు కావాలని కేసుని తప్పుబారు పట్టించవచ్చు అని వీళ్ళేమో ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ అంటే ఈ కేసు వీళ్ళ ఇది ఉందా కరప్షన్ ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ వద్దు అని వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇది చిలికి చిలికి కాస్త ఆ బాంబు కేసు కాస్త ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అయింది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక కేసు ఒక కాన్ఫ్లిక్ట్ ఇష్యూగా మారింది అది ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది సో ఇప్పుడు దాంట్లో వచ్చి ఇప్పుడు ఈ పర్టికులర్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతన్ని తీసేశారు మరి ఇప్పుడు స్లోగా ఈ మహా వికాస్ దీంట్లో చీలికలు వస్తే ఆ చీలికలను ఉపయోగించుకొని మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు అని వీళ్ళు ఆ చీలికలు రాకుండా ఎట్లయినా సరే మేము కాపాడుకుంటాము అని చెప్పి ఇతని చేత రిజైన్ చేయించారు రిజైన్ చేయించారు ఇదంతా జరుగుతూ ఉన్న కంటెక్స్లో ఇదిగో సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుని ఆశ్రయించగా లేదు ట్రస్ట్ ఉండాలి కదా సిబిఐ ఎంక్వైరీ అనేటటువంటిది ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇదండి ఇక్కడ జరిగిన ఇష్యూ మరి ఈ కంటెక్స్లో దీని రిలేటెడ్గా మనం ఇంతకుముందు చాలా ఆర్టికల్స్ చదువుకున్నాం మీకు గుర్తుంటే పోలీస్ రిఫార్మ్స్ ఉండాలి అంటే పోలీసులు ఈ విధంగా మినిస్టర్స్ వాళ్ళ చేతుల్లో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు కరప్షన్ చేయమంటే చేయమని ఇంకోటి చేయమంటే చేయమని చెప్పేవాళ్ళ సో ఇప్పుడు సచిన్ వాజే ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా చెప్తుంటారు ఇతను సస్పెండ్ చేయబడితే మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ రాగానే అతన్ని పవర్లోకి తీసుకున్నారని ఇతనేమో సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉండే వ్యక్తి ఇతనేమో స్టేట్ గవర్నమెంట్ ఇలాగా పోలీసులు న్యూట్రల్గా ఉండాలి కానీ గవర్నమెంట్స్తో అలా అయ్యి ఉండే అన్నప్పుడు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉంటుంది పోలీస్ వ్యవస్థ మీద ఏ విధమైన నమ్మకం ఉంటుంది పోలీస్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి దానికి సంబంధించి ఇంతకుముందు మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటిదైతే ప్రకాష్ సింగ్ కేస్ అనేటటువంటిది చదువుకొని ఉంటాం ఈ ప్రకాష్ సింగ్ కేస్ అన్నటువంటి దాంట్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది పోలీస్ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి ట్రాన్స్ఫర్స్ అపాయింట్మెంట్స్కి సంబంధించి సెవెన్ పాయింట్ డైరెక్టివ్స్ దీని కింద ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ మహారాష్ట్రలో ఒక టెర్రర్ కేసు కాస్త బాంబన్ టెర్రర్ కేసు టెర్రర్ కేస్ కాస్త పెరిగి పెరిగి పెద్ద పొలిటికల్ స్ట్రాంగ్ అయింది పొలిటికల్ ఇష్యూ అనేటటువంటిది అయింది ఇదండి అక్కడ జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కోవిడ్ కేసెస్ అన్నదానికి సంబంధించింది సో ఇక్కడ ఏమీ లేదు ఓవరాల్గా కేసెస్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి సెకండ్ వేవ్ అంటున్నాము లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడము అని కానీ సెకండ్ వేవ్లో మనం గమనించాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నా సరే మోర్టాలిటీ రేట్ ఆర్ డెత్ రేట్స్ అనేటటువంటివి తక్కువగానే ఉన్నాయి కంపారిటివ్లీ ఫస్ట్ వేవ్తో పోలిస్తే మనకి ఏ విధంగా దాన్ని డీల్ చేయాలి అని తెలిసింది సో డెత్ రేట్స్ అనేటటువంటివి కంపారిటివ్లీ తగ్గాయి అని మనం చెప్పొచ్చు ఇంకొక విషయం ఏంటి డబల్ మ్యూటాంట్ అంటున్నాం డబల్ మ్యూటేషన్ అనేది జరిగింది ఆ డబల్ మ్యూటేషన్ జరిగినటువంటి స్ట్రెయిన్ అనేటటువంటి దాన్ని ఇండియాలో కనుగొనడం జరిగింది అనేది మనకు తెలుసు కదా ఈ డబల్ మ్యూటేషన్ వైరస్లో మ్యూటేషన్ రెండుసార్లు జరిగింది అని చెప్పాం ఈ డబుల్ మ్యూటేషన్ ఉన్నటువంటి వైరస్కి ఆ స్ట్రెయిన్కి ఆ వైరస్ యొక్క రకము అంటారు స్ట్రెయిన్ అంటే దానికి బీ డాట్ వన్ డాట్ సిక్స్ వన్ నైన్ టెక్నికల్గా ఈ పేరుని పెట్టడం జరిగిందనమాట అయితే మన ప్రైమ్ మినిస్టర్ ఇదిగో కేసెస్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఈ మనకి వ్యాక్సినేషన్ ఒకవైపు ఇస్తున్నాము వ్యాక్సినేషన్ని కంటిన్యూ చేయాలి దాన్ని త్వరితగతం చేయాలి ఇంకొక వైపు నంబర్ ఆఫ్ కేసెస్ ఎవరైతే వైరస్ స్ప్రెడ్ అయిందో టెస్ట్ చేయాలి పీపుల్ ఇన్ఫెక్షన్స్ ఎవరెవరికి రావచ్చు ట్రాక్ చేయాలి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి త్రీ టీ మోడల్ ముందు నుంచి కూడా త్రీ టీ మోడల్ అయినా ఫాలో అవుతుంది ఈ త్రీ టీ మోడల్ని వ్యాక్సినేషన్తో కలిపి అవేర్నెస్ అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు మాస్కులు ధరించడము బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వాటన్నిటినీ కనుక పాటించుకుంటూ వెళ్తే మనకి కోవిడ్ మీద మనం విజయాన్ని సాధించగలము నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది వ్యాక్సినేషన్ మనకి ప్రస్తుతానికి రెండు రకాల వ్యాక్సిన్స్ అనేవి అప్రూవల్లో ఉన్నాయా కోవాక్సిన్ కోవిషీల్డ్ అవునా కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ అనేటటువంటివి ఇండియాలో తయారు చేస్తున్నారు అప్రూవల్ అనేటటువంటిది ఇచ్చారు మరి ఈ కంటెక్స్లో వీటి యొక్క స్టాక్స్ అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి సెకండ్ వేవ్ అనేటటువంటి దాంట్లో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇందాకే మనం ఆర్టికలేం అనుకున్నాం ప్రైమ్ మినిస్టర్ వ్యాక్సినేషన్ త్వరగా అందించాలన్నారు కానీ వ్యాక్సినేషన్ యొక్క స్టాక్స్ అనేటటువంటివి షార్టేజెస్ ఉన్నాయి అన్నారు గవర్నమెంట్ ఏమంది ప్రొడక్షన్ని బట్టి ఉంటుందండి మేమేం చేయమంటారు షార్టేజ్ ఉంటే కానీ ప్రొడ్యూస్ చేస్తున్న వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ వేరే దేశాల్లో అమ్ముకుంటున్నాం కదా మరి డొమెస్టిక్గా ఎందుకు మన ప్రజలకు ఇవ్వకూడదు అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ ఇవి అడుగుతున్నాయి సో కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి వేయించుకోవట్లేదు అని ఒకవైపు గవర్నమెంట్ చెప్తూనే ఇంకోవైపు కొన్ని స్టేట్స్లో షార్టేజెస్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో మిగులు ఉన్నాయి అని చెప్తున్నారు సో ప్రొడక్షన్ కెపాసి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి ప్రొడక్షన్ కెపాసిటీస్ని పెంచుకోవడం ముందుగానే ఎస్టిమేట్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఓవరాల్గా ఎంత పాపులేషను ఇవంతా కూడా ఎస్టిమేషన్స్ అనేటటువంటివి కెపాసిటీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకోవాలి ఎస్టిమేటెడ్ నంబర్స్ ఎంత వాటిని పెంచుకోవాలి లాజిస్టిక్స్ కోఆర్డినేషన్ ఉండాలి సెంటర్ స్టేట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి లాజిస్టిక్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి టైం టు టైం అందుతూ ఉండాలి అన్ని హాస్పిటల్స్ అన్ని స్టేట్స్లోను ఆ విధంగా చేసుకోగలిగితే ఈ దీని యొక్క షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోగలము నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది నెట్ జీరో ఎమిషన్ అంటున్నాం నెట్ జీరో ఎమిషన్ ఎమిషన్ అంటే ఏంటి ఇక్కడ సివో టూ ఎమిషన్స్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ నెట్ జీరో అంటే టోటల్ జీరో అని అంటే టూ ఎమిషన్స్ వాతావరణంలోకి రిలీజ్ అయ్యేవి వాతావరణం అబ్జార్బ్ చేసుకోగలిగేవి ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు జీరో అవుతే దాన్ని మనం నెట్ జీరో ఎమిషన్ అని పిలుస్తాము టోటల్ జీరో అన్నట్టుగా సో నెట్ జీరో ఎమిషన్ అంటే అబ్జార్బ్షన్కి మరియు రిలీజ్కి బ్యాలెన్స్ అనేటటువంటిది ఉండాలి దాన్నే మనం నెట్ జీరో ఎమిషన్ అని పిలవచ్చు అనమాట దీంట్లో రిలేటెడ్గా చాలా టర్మ్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ ఆర్టికల్లో కనీసం ఒక టెన్ టర్మ్స్ వరకున్నా అవి చూద్దాం వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ పాలిటీ సారీ ఎన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫిలిమ్స్లో ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసేద్దాం ఆ టర్మ్స్ ఏంటో ఫస్ట్ గ్రీన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని జరగాలి దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కూడా అనొచ్చు అవునా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఎన్విరాన్మెంట్నే కాదు ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్ ఎకనామిక్ కాంపోనెంట్ సోషల్ కాంపోనెంట్ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంట గ్రీన్ డెవలప్మెంట్ అంటే ఏ విధంగా అయినా సరే వృద్ధి కాదు వాతావరణాన్ని మన యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ డెవలప్మెంట్ ఉంటే దాన్ని గ్రీన్ డెవలప్మెంట్ అంట ఎన్విరాన్మెంటల్ డివిడెండ్ ఎన్విరాన్మెంటల్ డివిడెండ్ అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసినందుకు గాను ఎన్విరాన్మెంటల్ యొక్క ప్రొటెక్షన్కి గాను మనకి లభించేటటువంటి బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ తక్కువగా ఉండేలాగా చర్యలు చేపట్టాం అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ప్యూర్ గాలి ఆర్ లెస్ పొల్యూటెడ్ ఎయిర్ని మనం పీల్చుకోవచ్చా వాటర్ అనేటటువంటిది మనము పొల్యూట్ చేయడం తగ్గించాము సో వాటర్ క్రైసిస్ అన్నది ఆగిపోతుందా అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్విరాన్మెంటల్ డివిడెండ్స్ అని పిలుస్తాము కార్బన్ బడ్జెట్ కార్బన్ బడ్జెట్ అంటే ఒక్కొక్క కంట్రీకి ఓవరాల్గా మన గ్లోబ్కి ఒక లిమిట్ ఉంటుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేసేదానికి లేదా సీఏ సిఓ టూ గ్యాస్ ఎమిషన్స్కి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ అనేటటువంటి ఒక్కొక్క కంట్రీకి డివైడ్ చేస్తారు ఇదిగో మీరు ఇంత సీఓటి ఎమిషన్స్ చేయొచ్చు ఈ సంవత్సరానికి ఇంత సీఓటి ఎమిషన్స్ చేయొచ్చు అని రఫ్గా ఎస్టిమేషన్ ఉంటుందా దాన్ని కార్బన్ బడ్జెట్ అని పిలుస్తాము అంటే ఆల్రెడీ ఎమిషన్స్ ఎంత జరిగాయి ఇంకెంత ఎమిషన్ బ్రాకెట్ ఉంది అంటే ఇంకెంత మనము విడుదల చేస్తే వాతావరణం అబ్జార్బ్ చేసుకోగలదు అని కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమిషన్స్ అనేవి వాతావరణంలో ఉన్నటువంటి అబ్జార్బ్షన్కి ఈక్వల్గా ఉండాలి సో అబ్జార్బ్షన్కి వాతావరణంలో ఎమిషన్స్కి రెండింటికి ఈక్వల్గా ఉంటేనే మనం దాన్ని కార్బన్ న్యూట్రాలిటీ అంటాం లగ్జరీ ఎమిషన్స్ లగ్జరీ ఎమిషన్స్ అంటే ఏంటి బాగా లగ్జరీ వెహికల్స్ కానీ లేదా నీడ్స్ కంటే కూడా లగ్జరీ కోసం టు ఎమిషన్స్ చేసే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ జెట్స్ వీటిని వాడడం కానీ ఇవన్నీ కూడా లగ్జరీ ఎమిషన్స్ అంటే నీడ్ కంటే కూడా నార్మల్ నీడ్ కంటే కూడా కామన్ నీడ్స్ కంటే కూడా అడిషనల్గా లగ్జరీ కోసం వెలువడేటటువంటివి లగ్జరీ ఎమిషన్స్ ఈ లగ్జరీ ఎమిషన్స్ అనేవి చేసేది రిచ్ పీపుల్ కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువగా పూర్ పీపుల్ మీద ఉంటుంది నెక్స్ట్ ఓకే గ్రీన్ డెవలప్మెంట్ ఇక్కడ చూసేసాం గుడ్ నెక్స్ట్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అంటున్నాం మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం యుఎన్ఎఫ్సి కింద రెండు రకాల ప్రోటోకా ఒక అగ్రి ప్రోటో క్యోటో ప్రోటోకాల్ అని ఉంది దాని తర్వాత వచ్చిందే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ రెండు వేల పదహైదులో తీసుకొని రావడం జరిగింది దీని ప్రకారం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్నటువంటిది గోల్ మరి క్లీన్ ఫండింగ్ టెక్నాలజీ అంటే ఏంటి ఏవైతే కంట్రీస్ ఎక్కువగా ఎమిషన్స్ చేపట్టాయో అవి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇప్పుడు యుఎస్ఏ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీసు అవి హిస్టారికల్గా ఎమిషన్స్ని తీ చేపట్టాయి హిస్టారికల్గా ఎమిషన్స్ అనేటటువంటి వాటి ద్వారా వచ్చినప్పుడు మరి ఆ ఎమిషన్స్కి సంబంధించినటువంటి వా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళే తీసుకోవాలా సో డెవలప్డ్ కంట్రీస్ అనేవి డెవలపింగ్ కంట్రీస్కి ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే వచ్చాయో దాని ద్వారా వచ్చిన క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి ఫండింగ్నివ్వాలి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడే హిస్టారికల్ ఎమిషన్స్కి వాళ్ళు జస్టిస్ చేసినట్టు ఎనర్జీ పావర్టీ అంటే ఒకవైపు ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేస్తూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత రిలీజ్ అవుతున్నా సరే కొంతమంది ఎనర్జీ పావర్టీలోనే ఇంకా ఉన్నారు అంటే యాక్సెస్ అనేటటువంటిది ఎనర్జీకి సంబంధించి అవైలబిలిటీ అనేటటువంటిది కొన్ని వర్గాలకి సరిగా లేదు ఎస్పెషలీ పోవర్ పోవర్ అండ్ రిమోట్ రీజన్లో ఉన్న వాళ్ళు ఎనర్జీ పావర్టీతో సఫర్ అవుతున్నారు కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఓవరాల్గా ఈ క్లీన్ ఫండింగ్ మరియు టెక్నాలజీ వాళ్ళెందుకు అందించాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటి వాటిని వెలువరించింది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మిగిలిన వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీయే కానీ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎమిట్ చేసిన వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తక్కువ ఎమిట్ చేసిన వాళ్ళు తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకునేలా ఉండాలి ఆ ప్రిన్సిపల్నే సీవీడిఆర్ ప్రిన్సిపల్ అని చెప్తాం సరివన్నీ టర్మ్స్ కదా ఇప్పుడు ఓవరాల్గా ఏం జరిగింది యుఎస్ఏకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ రిప్రజెంటేటివ్ ఇండియాని నెట్ కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేస్తామని చెప్పి ప్లెడ్జ్ తీసుకోండి అని అడగడం జరిగింది మనం లాస్ట్ వీ లాస్ట్ వీడియోలో కూడా చూసాం ఇండియా అనేటటువంటిది సెవెంటీన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నప్పటికీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంటే ఎమిషన్స్ చేస్తుంది గ్లోబల్గా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అయినప్పటికీ పాపులేషన్ వైజ్గా ఎమిషన్స్లో మాత్రం చాలా తక్కువ ఉంది సో ఈ లో మనం నెట్ జీరో ఎమిషన్స్ అన్నామంటే మేబీ డెవలప్మెంటల్ ప్రయారిటీస్ చేయలేకపోవచ్చు కానీ మన ఇండియా అనేది లీడర్షిప్ రోల్ని తీసుకోవాలి ముందంజలో ఉండి గ్రీన్ ఎమిషన్స్ గ్రీన్ డెవలప్మెంట్ వైపుగా ముందుకు వెళ్ళాలి ఇది మనం వే ఫార్వర్డ్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్ అన్నదానికి సంబంధించి దీంట్లో ఏం చెప్తున్నారు అగ్రికల్చర్ సెక్టార్లో గవర్నమెంట్ రోల్ అనేటటువంటి తగ్గిపోయి ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ పెరగాల లేదా ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ తగ్గి గవర్నమెంట్ సెక్టార్ యొక్క రోల్ పెరగాల అది ఇప్పుడు క్వశ్చన్ ఎవ ఎవరి యొక్క రోల్ పెరగాలి ఎవరి యొక్క రోల్ తగ్గాలి అనేటటువంటిది సో మనం ఇక్కడ హిస్టారికల్గా కంపారిటివ్లీ చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీస్ ప్లానింగ్ పీరియడ్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫిఫ్టీస్లో అగ్రికల్చర్కి గవర్నమెంట్ అనేటటువంటిది ఇంపార్టెన్స్ పెరిగింది గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది ఆ తర్వాత సంవత్సరాల్లో గ్రీన్ రెవల్యూషన్ అన్నారు గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం వీట్ అండ్ రైస్ వీటిలో హరిత విప్లవం వచ్చింది ఆ తర్వాత వైట్ రెవల్యూషన్ అని ఇలాగా స్లోగా మనం ఫుడ్ ఫుడ్కి సంబంధించిన వాటిలో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడమే కాదు ఎక్స్పోర్ట్స్కి వెళ్ళే స్టేజ్కి వెళ్ళాం గవర్నమెంట్ అనేటటువంటిది వివిధ రకాల రూపాల్లో సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది ఎంఎస్పి అని మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి పీడిఎస్ ద్వారా పీడిఎస్ కోసం ప్రొక్యూర్ చేసుకోవడము దానికి తగ్గట్టుగా సబ్సిడీస్ ఇవ్వడము పెద్ద పెద్ద లార్జ్ డ్యామ్స్ని నిర్మించడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫండ్ చేయడం ఇవన్నీ చేశాయి మరి నైన్టీన్ నైంటీస్కి వచ్చేటప్పటికి ఎల్పీజీ రిఫార్మ్స్ అన్నారు ఈ ఎల్పీజీ రిఫార్మ్స్ అన్నటువంటి పేరుతో మనం గవర్నమెంట్ యొక్క రోల్ని తగ్గిందా పెరిగిందా గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క రోల్ తగ్గడము పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గడం మొదలుపెట్టింది స్లోగా మనకి ఈ నంబర్ ఆఫ్ పీపుల్ ఏమో ఫార్టీ త్రీ పర్సెంట్ అగ్రికల్చర్లోనే ఉన్నారు కానీ పద్నాలుగు శాతమే జీడిపికి కాంట్రిబ్యూషన్ సో అగ్రికల్చర్లో డిస్ట్రెస్ ఎక్కువగా ఉంది ముందే మన ఇండియాలో అగ్రికల్చర్ అనేటటువంటిది వివిధ రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటుంది ల్యాండ్ హోల్డింగ్స్ చిన్నవి మన దేశంలో ఎనభై ఆరు శాతం ఫార్మర్సు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఏమైనా కాదా సో ఏ చిన్న మాన్సూన్ సరిగా రాకపోయినా ఏ చిన్న వాటికైనా సరే ప్రైస్ లభించకపోయినా వాళ్ళ నరబుల్ ఇటువంటి కంటెక్స్లో మరి గవర్నమెంట్ ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలా వద్దా తీసుకోవాలి మరి రీసెంట్గా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటో చూసేద్దామా గమనించండి ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని పెంచడానికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవడము సాయిల్ హెల్త్ కార్డ్స్ వీటిని ఇష్యూ చేయడము ప్రధానమంత్రి కృషి సించాయి యోజన దీని కింద ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్టిలైజర్కి సంబంధించి వివిధ రకాల మెజర్స్ తీసుకోవడము ప్రో ఫుడ్ ప్రాసెసింగ్ మరియు కోల్డ్ స్టోరేజెస్ బిల్డ్ చేయడము ఈనా ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ లాంటివి తీసుకొని రావడము ఫసల్ బీమా యోజన రీసెంట్గా పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ అనేటటువంటి ఇన్కమ్ సపోర్టు స్కీమ్స్ని తీసుకొని రావడము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ని ఈ ఆర్టికల్లో యూజ్ చేశారండి ఆ టర్మ్ పేరు ఎకానమీలో ఇన్ఎలాస్టిక్ ప్రైసెస్ అంటున్నారు ఇన్ఎలాస్టిక్ ప్రైసెస్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆహారపు ధాన్యాలు పండించారు సో వాటికి సంబంధించి ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి అని చెప్పి ఎక్కువ ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ కొనుక్కుంటామా కొనుక్కో అంటే ఇన్కమ్ లెవెల్స్ పెరిగినా సరే కన్జ్యూమర్ యొక్క హ్యాబిట్స్ అనేవి మారవు ఫుడ్ గ్రెయిన్స్కి ధరలు అనేటటువంటి పెరగవు ప్రైసెస్ పెరిగినా సరే కన్జ్యూమర్స్ ఏం మారరు ప్రైసెస్ తగ్గినా సరే కన్జ్యూమర్స్ ఇప్పుడు బియ్యం ఉన్నాయండి ఒక వంద రూపాయలు ఒక ట ఒక కిలో ఒక దానికి పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిక్కీ అంటారు ట్వంటీ ఫైవ్ కేజెస్కి ఒక వంద రూపాయలు రెండు వందలు పెరిగింది కొండ మానేస్తామా అలా అని తగ్గింది అలా అని ఎక్కువ కొనుక్కుంటామా సో ఫుడ్ కి సంబంధించినటువంటి డిమాండ్ కర్వ్ అనేది ఇన్ ఎలాస్టిక్ అది మారదు ఎక్కువగా సో ఆ కంటెక్స్లో అగ్రికల్చర్కి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఇందాక మనం చూసిన టూ ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో ఏమో గవర్నమెంట్కి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉండింది ఎక్కువగా ఆ తర్వాత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గుతూ వచ్చింది మళ్ళీ స్లోగా అగ్రికల్చర్లో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది అది ఇంకా పెరగాలి ఎందుకంటే మిగిలిన కంటెక్ కంట్రీస్ లాంటి కంటెక్స్ట్ కాదు ఇండియాది ఇండియాలో ఉండేటటువంటి ఫార్మర్స్ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చైనాలో పెద్ద పెద్ద లార్జ్ ఫార్మ్స్ కానీ మనకి ఇక్కడ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ లేదా స్టేట్ ఇంటర్వెన్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అది దీని యొక్క జిస్ట్ అండి నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది అడ్హాక్ జడ్జెస్ అంటున్నారు అడ్హాక్ జడ్జెస్ అంటే ఏంటి మనకి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు అవునా మరి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించేటప్పుడు ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నటువంటి మెథడ్ ఏంటి కొలీజియం మెథడ్ అంటారు కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరుంటారు ఈ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అంటే సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు వీళ్ళు రికమెండ్ చేస్తే వీళ్ళు ఇచ్చిన పేర్లలోంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ని అపాయింట్ చేస్తారు అయితే ఈ కొలీజియం ద్వారా వెళ్ళినటువంటి నేమ్స్ని అపాయింట్ చేయడంలో డిలే ఉండడంతో అడ్హాక్ అంటే టెంపరీ బేసిస్లో జడ్జెస్ని అపాయింట్ చేసుకోవడం కానీ ఆ విధమైనటువంటి వాటిని రెగ్యులర్గా చేయకూడదు ఎప్పుడు కూడా కొలీజియం అనేటటువంటి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి అడ్హాక్ జడ్జెస్ని తీసుకోవద్దు ఆల్రెడీ ఇప్పటికే పెండెన్సీ కోర్టులో కేసుల యొక్క పెండింగ్ ఇవన్నీ పెరుగుతూ ఉన్న కంటెక్స్లో జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్లో డిలే వద్దు అది ఇక్కడ మన సీజేఐ చెప్తున్నటువంటిది ఇంకా కొత్త సీజీఐ స్వీకారం చేయలేదండి ప్రస్తుతానికి మన సీజీఐ శరద్ ఏ బాడ్బే అన్నమాట దీనికి సంబంధించి ఇదే మనం ఇమేజ్ చాలాసార్లు చూసుంటాం ఏ విధంగా హయ్యర్ జ్యుడిషియరీ హైకోర్ట్స్కి సుప్రీంకోర్ట్కి అపాయింట్మెంట్ ఉంటుంది అని సో ఇది ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ పాలస్తీనియన్స్ పాలస్తీన్ అనేటటువంటి ప్రాంతానికి యుఎస్ఏ గవర్నమెంట్ అనేది ఎయిడ్ ఎయిడ్ అంటే సపోర్ట్ ఇచ్చేది మనీ కొంత గ్రాంట్ రూపంలో ఇచ్చేదన్నమాట ఇప్పుడు ఇది టెన్ మిలియన్ డాలర్స్ని పీస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ వీటికి ఇచ్చేది దాన్ని ట్రంప్ టైంలో నిలిపివేశారు దాన్ని మళ్ళీ మేము రెజ్యూమ్ చేస్తున్నాం రిస్టోర్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇంతకీ అక్కడ విషయం ఏంటి మీరు ఒకసారి ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ప్లేలిస్ట్లో మన మన ఛానల్లో ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ ఇష్యూ అని ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ అనేటటువంటిది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి కరెంట్ ఇష్యూకి సంబంధించి ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటుంది ఒకసారి చదవండి అప్పుడు మీకు అర్థం అవుతుంది యుఎస్ఏ ఏంటి ఎందుకని ఇప్పుడు రెస్టోర్ చేస్తుంది అని అర్థమవుతుంది సరేనా ఇజ్రాయెల్ పాలస్తీన్ రిలేషన్స్ నేను ఏదన్నా చదవమన్నానంటే ఇప్పటికిప్పుడు కూర్చొని చదవండి అని కాదు దాన్ని గుర్తుంచుకొని మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఒక టూ డేస్లో అయినా కంప్లీట్ చేసుకోండి తర్వాత మళ్ళీ మర్చిపోతారు అందుకని ఇదిగోండి ఇదంతా నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇజ్రాయెల్ అంటే ఏంటి పాలస్తీన్ అంటే ఏంటి వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏంటి యూఎస్ఏ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం దాంట్లో చూసాం నెక్స్ట్ ఆప్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చైనా అనేటటువంటిది సౌత్ చైనా సీకి సంబంధించి అన్ని ఆప్షన్స్ ఓపెన్గానే ఉన్నాయి అంటున్నారు ఏంటి అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉండడం అంటే ఏంటి మనకి ఫిలిప్పీన్స్ అనే కంట్రీకి దగ్గరలో సౌత్ చైనా సీ అనే ప్రాంతంలో విట్సన్ అనే రీఫ్ కోరల్ రీఫ్ అనమాట విట్సన్ అనేటటువంటి రీఫ్ ప్రాంతం దగ్గరగా చైనా యొక్క ఈ విధమైన నేవీ యొక్క వెజల్ వచ్చింది షిప్ వచ్చింది మరి ఫిలిప్పీన్స్ ఏమంటుందంటే ఇదిగో సౌత్ చైనా సీలో ఈ విట్సన్ రీఫ్ ప్రాంతం మాది అని ఫిలిప్పీన్స్ అంటుంది లేదు మాది అని చెప్పి చైనా అంటుంది ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీ అయితే ఉంది ఉన్నా సరే మీ యొక్క నేవీ వాళ్ళని పంపించడం ఈ రీఫ్ దగ్గరికి ఎంతవరకు కరెక్టు మీరు ఈ ప్రాంతాన్ని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్నట్టుగా ఫిలిప్పీన్స్ అనేది తన యొక్క నేవీని కూడా మోహరించడము ఇలాగా లాస్ట్ టూ వీక్స్గా ఇక్కడ కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది ఇలాంటి కంటెక్స్లో చైనా కూడా వార్నింగ్ ఇచ్చింది సారీ యుఎస్ఏ కూడా వార్నింగ్ ఇచ్చింది ఎవరికి చైనాకి ఏమని ఇదిగో నువ్వు మిగిలిన వాళ్ళ యొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం ఏంటి అసలు తప్పు కదా అని అంటే అది ఎప్పుడు ఎవరి ఎవరి కంట్రీని ఆక్యుపై చేయనట్టు ఎనీవే అలాగా చెప్పింది ఎందుకంటే ఫిలిప్పీన్స్ మీద ప్రేమతో కాదు చైనా దానికి అగెన్స్ట్ కాబట్టి చెప్పింది యుఎస్ఏ కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటటువంటిది ఉండాలి ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అంటే మల్టీ మల్టీలేట్రల్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి అవి చెప్పినట్టుగా నడుచుకోవాలి అన్నారు ఏది చెప్పినట్టుగా నడుచుకోవాలి అసలు ఇక్కడ ఏమైందో ఒకసారి చూద్దాం చూడండి ఇది సౌత్ చైనా సీ ప్రాంతం సౌత్ చైనా సీ ప్రాంతంలో వివిధ ప్రాంతాలు కాంట్రవర్సీలో ఉన్నాయి ఇదంతా సౌత్ చైనా సీ కదా స్కాల్బవాయ్ ఐ షాల్ అని పరాసల్ ఐలాండ్స్ అని స్పాట్లీ ఐలాండ్స్ అని ఇవి ఉన్నాయి ఇది మన ఫిలిప్పీన్స్ సో ఇక్కడ ఉండేటటువంటి విట్సన్ రీఫ్ దగ్గరికి సౌ ఈ సౌత్ చైనా సీ ప్రాంతంలో ఉండే దాని దగ్గరికి చైనా వచ్చింది ఇక్కడ డాష్ డాష్ లైన్స్ కనిపిస్తున్నాయా దీన్ని నైన్ డ్యాష్ లైన్ అని పిలుస్తాము చైనా ఏమంటుందంటే ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటిదంతా మాదే నైన్ డాష్ లైన్ ఈ ప్రాంతం లోపల ఉన్నదంతా మాదే అంటుంది దాంతో ఈ బ్రూనే మలేషియా వియత్నాం ఫిలిప్పీన్స్ ఏవైతే సౌత్ చైనా సీతో బార్డర్ ఉండి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్నాయో అవందరూ కలిసి అన్క్లాజ్ అన్నారు యూ అన్క్లాజ్ అనే ఆ ట్రీటీ కింద ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళారు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ దీని కింద ఉండేటటువంటి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు ఆ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఏం చెప్పింది ఇదిగో చైనా నువ్వు డామినేట్ చేయడం కాదు ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఆ ప్రాంతం అంతా నీది అనడము అది డామినెన్స్ అవుతుంది అది సరికాదు అని చెప్పింది అయినా సరే చైనా నా ఇష్టం మా సావర్నిటీలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు నేను వినను ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టుగా ఇలా డైరెక్ట్ చెప్పలేదు ఏం చేసుకుంటావు చేసుకో అని బట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అది చెప్పినట్టుగా వినలేదు కదా మళ్ళీ ఇక్కడ డామినెన్స్ చేయడం ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న ప్రాంతం నతౌనాసి అంటారు ఈ నతౌనాసిలో కూడా చైనీస్ వాళ్ళు రావడము ఈ ఇండోనేషియా దగ్గరలో ఉంటుందన్నమాట ఇది సో అలాగా చాలా కాంట్రవర్సీస్ అయితే సౌత్ చైనా సీలో జరుగుతున్నాయి మరి ఫిలిప్పీన్స్కి వీటికి యుఎస్ఏ కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చైనా అనేటటువంటిది రైవల్ కంట్రీ అనుకుంటారు కాబట్టి రైట్ ప్రస్తుతానికైతే ఫిలిప్పీన్స్ మరియు చైనా మధ్య ఈ విట్సన్ రీఫ్ అనే ప్రాంతం దగ్గర గొడవ జరుగుతుంది మనకి ఎగ్జామ్లో విట్సన్ రీఫ్ అనే ప్రాంతం ఏ కాంట్రవర్షియల్ ఏరియాలో ఉంది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది ఇలా అడిగితే క్లారిటీగా చెప్పగలం కదా నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది జీసాప్ అంటున్నాము జీసాప్ అనేటటువంటి దాన్ని ఆర్బిఐ అనేటటువంటిది స్టార్ట్ చేసింది అన్నారు అంటే ఏంటో చూద్దాం జీసాప్ అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామండి జీసాప్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ని అక్వజిషన్ పర్చేస్ చేసుకునేటటువంటి ప్రోగ్రామ్ సరే మరి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఆర్బీఐ ద్వారా కొన్ని రకాల సెక్యూరిటీస్ని రిలీజ్ చేయమని చెప్తుంది ఆర్బీఐ రిలీజ్ చేయదు డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ తరపున ఆర్బీఐ అనేటటువంటిది కొన్ని బాండ్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట ఆ బాండ్స్నే మనము గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి రెండు రకాలు ఒకటి ట్రెజరీ బిల్స్ అంటాము ట్రెజరీ బిల్స్ అంటే వన్ ఇయర్ లోపల ఉండేటటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని లెస్ దాన్ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపే వాటి వాటి యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది వాటిని తిరిగిస్తే ఆర్బీఐ మళ్ళీ డబ్బులు ఇస్తుంది సరేనా సో అది ఒకటో టైప్ గవర్నమెంట్ సెక్యూరిటీ రెండోది వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ సో జనరల్గా వాటిని గవర్నమెంట్ బాండ్స్ అని డేటెడ్ సెక్యూరిటీస్ అని ఇలా రకరకాల పేర్స్తో పేర్లతో పిలుస్తూ ఉంటారు డేటెడ్ సెక్యూరిటీ గవర్నమెంట్ బాండ్స్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ ఇలాగ వివిధ పేర్లు ఉంటాయన్నమాట దీనికి వన్ ఇయర్ కంటే పైన మెచ్యూరిటీ అనేటటువంటిది ఉంటుంది వన్ ఇయర్ త్రీ ఇయర్సు ఫైవ్ ఇయర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవి రిలీజ్ చేసింది కదా ఆర్బీఐ అనేటటువంటిది వీటిని ప్రొక్యూర్ చేసుకుంటాము దాన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం గవర్నమెంట్ అనేటటువంటిది మనీ సారీ ఆర్బీఐ అనేటటువంటిది మనీ సప్లైని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనే చేస్తుంది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే రెండు రకాల చర్యలు చేపట్టచ్చు అన్నమాట ఒకటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయడము జీ సెక్యూరిటీస్ అని పిలుస్తూ ఉంటారు ఈ జీ సెక్యూరిటీస్ని సేల్ చేయొచ్చు లేదా జీ సెక్యూరిటీస్ని పర్చేస్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ యాప్ అనేటటువంటి ప్రోగ్రామ్ కింద ఏం చేస్తుంది సేల్ చేయట్లా పర్చేస్ చేసుకుంటుంది అంటే ఎవరైతే గవర్నమెంట్ బాండ్స్ హోల్డ్ చేసుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాము అని చెప్పింది కొనుక్కోవడం అంటే ఏంటింతకీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేసుకోవడం అంటే ఏంటి ఇంతకీ ఇప్పుడు త్రీ ఇయర్స్ టర్మ్ అని చెప్పారు త్రీ ఇయర్స్కి ముందే కూడా కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు సో ఈ క్వార్టర్ వన్లో ఈ ఎకనామిక్ సంవత్సరం మొదలైంది కదా ఈ క్వార్టర్ వన్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రొక్యూర్ చేసి వాటిని మేము కొనుక్కుంటాము అక్విజిషన్ కొనుక్కుంటాము అని చెప్పింది దాని ద్వారా ఈ ఏవైతే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయో వాటికి వచ్చేటటువంటి ఈల్డ్ ఈల్డ్ అంటే ఏంటి దాని ద్వారా వచ్చే టోటల్ అవుట్పుట్ అనేది బెనిఫిట్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది అందుకోసం ఈ విధంగా చేస్తున్నామని చెప్పారు ఇన్ఫ్లేషన్ లెవెల్స్ కూడా కొద్దిగా పెరుగుతూ ఉండడంతో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేపట్టాలి మనీ సప్లైకి సంబంధించి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేసుకోవాలి ఎవరు చేస్తారు ఆర్బీఐ ఎవరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎన్ని రకాలు రెండు రకాలు ట్రెజరీ బిల్స్ మరియు గవర్నమెంట్ బాండ్స్ లేదా డేటెడ్ సెక్యూరిటీస్ అంటాము క్లియర్ నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిఐఎల్ ఫైల్ అయింది ఏమని కన్వర్షన్స్ కన్వర్షన్స్ని బ్యాన్ చేయండి అని చెప్తూ మరి దీనికి వెళ్ళారనమాట రిలీజియస్ కన్వర్షన్స్ అన్నవి థ్రెట్ ద్వారా భయపెట్టడము బ్రైబ్స్ ఇవ్వడము ఇలా చేస్తున్నారు సూపర్ స్టిషన్స్ వాటన్నిటి ద్వారా అని చెప్పేసి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తున్నారు గిఫ్ట్స్ ఇస్తున్నారు భయపెడుతున్నారు వీటి వల్ల కన్వర్షన్స్ జరుగుతున్నాయండి కన్వర్షన్స్ జరగకుండా ఆపండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమందంటే ఇదిగో ప్రతి ఇండివిజువల్స్కి కూడా కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్స్ ద్వారా ప్రాథమిక హక్కుల్లో గ్రాంట్ చేసినటువంటిది లిబర్టీ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది ఉంటుంది ప్రతి ఇండివిజువల్ తనకేది బెస్ట్ అన్నది తను డిసైడ్ చేసుకునే కెపబిలిటీ ఉంటుంది మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు అనేటటువంటిది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ తనకిష్టం వచ్చినటువంటి రిలీజన్ని రైట్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయొచ్చు ప్రొఫెస్ చేయొచ్చు అంటే వేరే వాళ్ళకి చెప్పచ్చు ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు సో ఈ ప్రొఫెస్ చేయొచ్చు ప్రాపగేట్ చేయొచ్చు కన్వర్షన్స్ అనేటటువంటివి ఫోర్స్ఫుల్గా చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండివిజువల్ లిబర్టీని అది దెబ్బతీస్తుంది అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి కంప్లీట్గా వాళ్ళకంటూ హక్కు ఉంటుంది వాళ్ళు ఏ రిలీజన్ని పాటించాలనుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే వాళ్ళకై వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు దాంట్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవ్వడం అదర్స్ ఇన్వాల్వ్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు రైట్ టు రిలీజన్ అనేటటువంటిది ఒక ఇండివిజువల్కి ఆ ఫ్రీడమ్ అనేటటువంటిది ఉంటుంది సో ఏ పర్సన్ అనే ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ ఇష్టం వచ్చిన దాన్ని చూస్ చేసుకోవచ్చు అంతేగాని మనమే ఎవరు ఇది తీసుకో ఇది తీసుకోవద్దు నువ్వు కన్వర్ట్ అవ్వద్దు అని చెప్పడానికి మనం కాదు ఎవరి ఇండివిజువల్ లిబర్టీ వాళ్ళకు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అనేది ఆ రైట్ని కల్పిస్తుంది అన్నారు నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా ఏమైంది మన ఇండియా లక్షద్వీప్స్ ఈ ప్రాంతం ఉంది ఆ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ సో ఆ ప్రాంతంలో యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక పెట్రోల్ వెజల్ యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ అనేటటువంటిది మన వాటర్స్లోకి వచ్చింది మనం ఏమన్నాము ఇదిగో అది మా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఎంటర్ అయింది అది ఎంటర్ అవ్వచ్చు కానీ మా పర్మిషన్ తీసుకోవాలి కదా మా కన్సెంట్ అనేది తీసుకోవాలి అక్కడ మనకి నేవీ ఎక్ససైజ్ జరపాలి అంటే ఖచ్చితంగా మా యొక్క కన్సెంట్ తీసుకోవాలి ఇంతకీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడుంది యుఎస్ఏ ఏముంటుంది మరి దాని గురించి చూద్దామా అంటే వాళ్ళు వచ్చేసి మన వెస్ట్రన్ ఇండియన్ ప్రాంతంలో అది కూడా మన లక్షద్వీప్ ప్రాంతంలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతంలో నేవీ ఎక్ససైజ్ చేపట్టినప్పుడు మన కన్సెంట్ ఎందుకు తీసుకోలేదు అన్నట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేసింది ఇక్కడ చూడండి సో మనకి ఇక్కడ నుంచి బేస్ లైన్ అంటారు బేస్ లైన్ నుంచి ట్వెల్వ్ నాటికల్ మైల్స్ టెరిటోరియల్స్ ఇక్కడ కంప్లీట్గా మన ఇండియన్ గవర్నమెంట్కే కంట్రోల్ ఉంటుంది ఆ తర్వాత కంట్యూగ్యుయస్ గో జోన్ అని పిలుస్తారు అంటే ఈ ట్వెల్వ్ నాటికల్ మైల్స్కి ఇంకొక ట్వెల్వ్ కలుపుతారు సో ఓవరాల్గా ట్వంటీ ఫోర్ అవుతుంది ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది రెండు వందల నాటికల్ మైల్స్ ఉంటుంది యుఎస్ఏ ఏమంటుందంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఎకనామిక్ ప్రాక్టీసెస్ మేము చేపడితే అప్పుడు మీరు అడగండి కానీ మేమే మీ టెరిటోరియల్ ప్రాంతంలోకి రాలేదు కదా మీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇక్కడ మీ పర్మిషన్ అక్కర్లేదని వాళ్ళు అంటారు యుఎస్ఏ మనము లేదు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నంతవరకు మా పర్మిషన్ కావాలి అన్క్లాజ్ అనేటటువంటి దాని కింద అవసరం లేదని యుఎస్ఏ లేదు అవసరమే అని ఇండియా ఈ విధంగా మన రెండు దేశాల మధ్య రీసెంట్గానే మనకి క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ ఫామ్ చేశాము ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అంది యుఎస్ఏ అవునా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అంది మరి ఆ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అందర్ కంట్రీస్ వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి ఇందాక మనం చూసాం ఫిలిప్పీన్స్ చైనా మధ్య గొడవ జరుగుతూ ఉంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అని చైనాకు చెప్పినప్పుడు మరి యుఎస్ఏ ఇండియా దగ్గర చేస్తున్నటువంటిది ఏంటి సో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని పాటించాలి కదా దానికి మరి కన్సెంట్ తీసుకోవాలి కదా అన్నది ఇక్కడ ఇష్యూ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి మనం ఇదిగోండి ఈ వాపి అనేటటువంటి ప్లేస్ ఈ ప్లేస్ కాశీ దగ్గర కాశీ దగ్గర ఉండేటటువంటి ప్లేస్ సో ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఇది ఒక మస్జిద్ ఉండే ప్లేస్ అనమాట మనకి కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ దీనికి దగ్గరలోనే ఈ మస్జిద్ ఉంటుంది అక్కడ కొంతమంది ఏం క్లెయిమ్ చేశారు అంటే ఈ మస్జిద్ అన్నటువంటిది మిడివల్ ప్ర మిడివల్ ఇండియా ఆ టైంలో ఇక్కడ టెంపుల్ని పడగొట్టేసి ఈ మస్జిద్ని కట్టారు దీన్ని మేము ప్రూవ్ చేయాలి అంటే మాకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది అక్కడ తవ్వకాలు చేపట్టి అక్కడ ఇంతకుముందు టెంపుల్ ఉందా లేదా అన్న చెప్పాలి అన్నారు ఇదే సేమ్ మోడ్ అనేది అయోధ్య ఇష్యూలో కూడా ఇలానే జరిగింది అయోధ్యలో కూడా అక్కడ ముందు టెంపుల్ అనేటటువంటిది ఉండేది తర్వాత మస్జిద్ కట్టారు అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పిలవడము అదేమో ఇదిగో ఇలాంటి ఉన్నాయి అని చెప్పి చెప్పడము దాంతో ఆ తర్వాత ఏమైందో కూడా మనకు తెలుసు అయోధ్య కేసు ఫైనల్గా డీల్ అయిందని కానీ మనకు ఒక చట్టం ఉందండి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ వన్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ కింద పంతొమ్మిది వందల తొంభై నలభై ఏడు దానికి ముందు అక్కడ ఏది ఉంటే అదే ఉండాలి అని చెప్పి చట్టంలో చెప్పారు మరి ఇలాంటి కేసుని ఎందుకు తీసుకున్నారు అయితే రీసెంట్గా మనం ఇంకొక విషయం గమనించాలి సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు పెండింగ్లో ఉంది ఈ చట్టం అనేటటువంటిది అసలు సెక్యులరిజంని ఇండివిజువల్స్ యొక్క రైట్ టు రిలీజన్ని వైలేట్ చేస్తుందా అని కొంతమంది పిల్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో అది ఇంకా పెండింగ్లో ఉండగానే వారణాసి యొక్క కోర్ట్ అనేటటువంటిది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ తవ్వకాలు జరపచ్చు అని చెప్పి చెప్పింది ఇది మళ్ళీ ఒక కమ్యూనల్ వైలెన్స్కి దారితీయచ్చా చూడాలి అయోధ్య కేసు అనేది ఎన్ని సంవత్సరాల పాటు నడిచింది ఎంత వైలెన్స్కి దారితీసింది సో ఇది మళ్ళీ ఆ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ని అక్కడ ఉన్న ప్రజల్లో మత విద్వేషాలని తీసుకొని వస్తుందా అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారింది మరి మరి కోర్ట్ అనేటటువంటిది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు అది ఇచ్చేంతవరకు వెయిట్ చేయొచ్చు కదా ఆర్కియలాజికల్ స ఫైండింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం గురించి అండి లాస్ట్ వీక్గా మనం చాలాసార్లు ఉన్నాం కాబట్టి ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకోండి ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే ఇక్కడ చూసుకోండి ఇంకొకటి మీకు వీడియోలో వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ మేము ఇప్పుడు చెప్తున్న క్లాస్కి సంబంధించి తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ నోట్స్ ఉంటుంది అవి చెక్ చేసుకోండి రైట్ టైం స్టాంపింగ్ కూడా ఉంటుంది కొద్దిగా డిలేతో పెడతారు ఇవాళ నేను నైట్కి అప్లోడ్ చేస్తున్నానంటే రేపు మార్నింగ్ లేవగానే టైం స్టాంపింగ్ అనేది పెడతారనమాట నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా మరియు రష్యా రిలేషన్షిప్కి సంబంధించి ఇండియా రష్యా రిలేషన్షిప్స్ అనేటటువంటి స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ రీసెంట్ ఇయర్స్లో యుఎస్ఏతో క్వాడ్ గ్రూపింగ్ అని స్లోగా యుఎస్ఏతో ట్రేడ్ పెరుగుతూ వస్తూ ఉండడము యుఎస్ఏ దగ్గర నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెరుగుతూ వస్తూ ఉండడము దాంతో కొద్దిగా రష్యా అనేటటువంటిది చైనా మరియు పాకిస్తాన్తో క్లోజ్గా మోతూ వస్తుంది సో పాకిస్తాన్కి ఇంతకుముందు ఎప్పుడూ సేల్ చేయనటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ అవి పాకిస్తాన్కి సేల్ చేస్తామని చెప్పడము ఈ విధంగా ఉంది అయినా సరే ఇండియా మరియు రష్యా రిలేషన్షిప్స్ అనేవి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అవి ఏ ఈక్వేషన్ని కూడా మార్చలేవు అన్నట్టుగా చెప్పడం జరిగింది రీసెంట్గా మనం చూసాం మనకు ఎక్స్ట్రల్ అఫైర్స్ మినిస్టర్లో మినిస్టర్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్గా ఏ విధమైన మెజర్ తీసుకోవాలి అని చెప్పి ఒక మీటింగ్ చేపట్టడం కానీ ఇవన్నీ జరిగాయి నెక్స్ట్ మనకి ఇండియా మరియు రష్యా యాన్యువల్ సమ్మిట్ జరగబోతుంది ఆ టైంలో పుతిన్ ఇండియాను విజిట్ చేయబోతున్నారనమాట దానికి ప్రిపరేటరీగా జరుగుతూ ఉన్నాయి బట్ ఓవరాల్గా ఇక్కడ చెప్తున్నదైతే ఇండియా రష్యా రిలేషన్స్ అనేటటువంటివి కొద్దిగా యుఎస్ఏతో క్లోజ్ అవ్వడం వల్ల బ్యాలెన్స్ అనేటటువంటివి తప్పుతూ ఉన్నాయి ఇప్పుడున్న కంటెక్స్లో ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి టైట్ రోప్ అంటారు టైట్ రోప్ అంటే ఏంటి రెండిటి మధ్య ఎంత బ్యాలెన్స్ ఉండాలి ఏ విధంగా ఆ రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్ అవ్వాలన్నా చూసుకోవాలి క్వాడ్ గ్రూపింగ్ అని రకరకాల సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి వాటిని మరియు మన ఇంట్రెస్ట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అది ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నమాట నెక్స్ట్ ఆర్టికల్ ఇండియాకు సంబంధించిన రెఫ్యూజీ ప్రాబ్లం మనకు తెలుసు నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో రెఫ్యూజీ క్రైసిస్ అనేటటువంటిది ఉంది ఆ రెఫ్యూజీస్ ఎవరైతే వస్తున్నారో ఎస్పెషలీ మయన్మార్ నుంచి ఇప్పుడు అది ప్రాబ్లంగా ఉంది కానీ మనం గమనించి చూస్తే ఇంతకుముందు బంగ్లాదేశ్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ ఆ ప్రాంతంలో వచ్చినటువంటి రెఫ్యూజీస్ ఆ తర్వాత వచ్చినటువంటి ఎకనామిక్ మైగ్రెంట్స్ వల్ల నార్త్ ఈస్ట్లో చాలా గొడవలు జరిగాయి మనం గమనించి చూస్తే ఎన్ఆర్సీ అన్నది ఇంప్లిమెంట్ చేయడం కానీ రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటి తీసుకొని రావడం కానీ ఇలాంటివన్నీ కాంట్రవర్షియల్ అయ్యాయి సో నిజంగానే మనకి రెఫ్యూజీ క్రైసిస్ అనేటటువంటిది ఉంది దానికి సంబంధించి ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నది మనకి యునైటెడ్ నేషన్స్ కింద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ రెఫ్యూజీస్ అని ఉంది ఆ కన్వెన్షన్ అనేటటువంటిది ఓన్లీ పొలిటికల్ రైట్స్ సివిల్ రైట్స్ డిప్రైవ్ అయితేనే వాళ్ళని రెఫ్యూజీస్గా గుర్తిస్తుంది ఎకనామిక్ రైట్స్ డిఫ డిఫర్ అవుతే వాళ్ళ యొక్క ఎకనామిక్ రైట్స్ అనేటటువంటివి కోల్పోతే వాళ్ళని ఆ ప్రదేశం నుంచి వచ్చేస్తే వాళ్ళని రెఫ్యూజీస్గా పరిగణించదనమాట ఓన్లీ పొలిటికల్ సివిల్ రైట్స్నే మరి దానికి సంబంధించి రెఫ్యూజీ యొక్క డెఫినేషన్ అనేది రెస్ట్రిక్టివ్గా ఉంది ఈ పంతొమ్మిది వందల యాభై ఒకటి కన్వెన్షన్లో మనం జాయిన్ అవ్వలేదు దాంట్లో అది రెస్ట్రిక్టివ్గా ఉంది లీగల్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రెస్ట్రిక్టివ్గా ఉందనే మనం జాయిన్ అవ్వలేదు మరి మన కంటెక్స్లో ఒకవేళ ఇప్పుడు మనం కనుక ఎకనామిక్ ఇష్యూని కనుక జాయిన్ చేశామంటే మనకే ఇబ్బందా అవునా కాదా సో మనకే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ కంటెక్స్లో మరి ఏం చేయాలి ఇండియా అనేటటువంటిది ఒకవేళ ఈ కన్వెన్షన్ని మనం రాటిఫై చేయకపోయినా సరే ఈ కన్వెన్షన్కి తగ్గట్టుగా ఆర్ ఈ కన్వెన్షన్ మనం ఏవైతే ప్రిన్సిపల్స్ అనుకుంటున్నామో వాటికి తగ్గట్టుగా చట్టాన్ని తీసుకొని రావడము దాంట్లో క్లియర్గా డిఫైన్ చేయడము ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరు రెఫ్యూజీసు వాళ్ళకి పర్మిషన్ ఏ విధంగా ఇవ్వాలి ఏ కంటెక్స్లో ఇవ్వకూడదు ఇవన్నీ క్లియర్గా చెప్పగలగాలి ఎందుకని ఆల్రెడీ మనం గనక గమనించి ఉంటే ఈ నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్ ఏమో ఇప్పుడు మనకి మణిపూర్ అనే స్టేట్ ఏమో మేము యాక్సెప్ట్ చేస్తాం మిజోరాం అనే స్టేట్ ఏమో మేము యాక్సెప్ట్ చేస్తాము అక్కడి నుంచి వచ్చే రెఫ్యూజీస్ని అని చెప్పడము సెంట్రల్ గవర్నమెంట్ ఏమో వద్దు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడము ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్గా మారాయన్నమాట సో అటువంటి కంటెక్స్లో మరి ఏం చేయాలి అన్న దానికోసం ఒక స్పెషల్ చట్టాన్ని తీసుకొని రావాలి ఒక క్లారిటీ అనేటటువంటిది ఉండాలి ఆ విధంగా మెజర్స్ తీసుకోగలిగితేనే మనం ఓవరాల్గా ఈ రెఫ్యూజీ క్రైసిస్ మీద సాల్వ్ చేయగలము కొన్నిసార్లు ఏమంటున్నారు ఈ రెఫ్యూజీ క్రైసిస్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ఇండియా ఏం మెజర్స్ తీసుకోవట్లేదు హ్యుమానిటేరియన్గా ప్రవర్తించట్లేదు ఇలా చెప్తూ ఉంటారు సో దానికి తగ్గట్టుగా చట్టాన్ని తీసుకొని రావాలి మన ఫైనల్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఫ్యూయల్ కన్జంప్షన్కి సంబంధించి అంటే ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేటటువంటిది ఇండియాలో తగ్గింది ఫస్ట్ టైం నైన్టీన్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఈ టైంతో అప్పటి నుంచి మనం గమనిస్తే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గింది అన్నారు ఎందువల్ల లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల వీటి వల్ల ఇంపోర్ట్స్ తగ్గాయి సో దానివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గింది అని చెప్తున్నారు డిమాండ్ తగ్గడం వల్ల లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఇవన్నీ పెట్టామా ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గింది సరే మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దామా ఇండియా అనేటటువంటిది సైబర్ సెక్యూరిటీ సిచ్యువేషన్కి సంబంధించి సైబర్ క్రైమ్స్ మన నేబర్హుడ్ నుంచి వచ్చే వాటిని ఎదుర్కోవడానికి ఎంత ప్రిపేర్డ్గా ఉంది సైబర్ క్రైమ్ అంటే ఏంటో రాశారు మరి వివిధ రకాల చర్యలు తీసుకున్నారు అయినా సరే ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా అరికట్టాలని రాశారు సో ఇక్కడ ఏ ఏ చర్యలు తీసుకున్నారన్నవి కొద్దిగా ఇంకా బెటర్గా అండి ఇంకా బెటర్గా ఇక్కడ ఏ మెజర్స్ తీసుకున్నారన్నది రాయొచ్చు ఇక్కడ చూడండి ఇదిగో డిజిటలైజ్ అయ్యే కొద్ది సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి దానికోసం కొన్ని చర్యలు తీసుకున్నారు అయినా సరే కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి ఇవి సమస్యలు ఆ సమస్యలకి ఏ విధంగా ఇక్కడ కొద్దిగా రాయాలండి వే ఫార్వర్డ్ ఎలాగో కొద్దిగా ఎలాబరేట్ చేయండి లాస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ చూడండి సైబర్ సెక్యూరిటీ ఏంటి సైబర్ భద్రత ఏ విధంగా ఉంది సవాళ్ళు ఏంటి వే ఫార్వర్డ్ వే ఫార్వర్డ్ రాయాలి కానీ ఇంత ఇంత ఎలాబరేటివ్గా కాదు సగం ఆన్సర్ ఇదంతా ఉన్నట్టుందా అలా కాకుండా ఏం మెజర్స్ తీసుకున్నాయి వాటి సవాళ్ళని ఎక్కువ రాయండి ఇది ఒక పారాగ్రాఫ్గా కానీ అలాగా కొద్దిగా షార్ట్ అండ్ చేయండి సరే మరి ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్